అంటే ఫస్ట్ పటాస్ అంటే పటాస్ ప్రవీణ్ ఎలా అయ్యారు? పటాస్ ప్రవీణ్ ఫస్ట్ అంటే పటాస్ ఆడిషన్స్ జరుగుతాయి, మా ఫ్రెండ్ ప్రసాద్ అనే అబ్బాయిని కనుక్కొని నానక్రామ్ కూడా రామానాయుడు స్టూడియోకి వచ్చి ఆడిషన్ ఇచ్చి ఆ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను సెలెక్ట్ కావడం, తర్వాత అట్లా ఒక 5-6 ఆడిషన్లలో సెలెక్ట్ అయినా పటాస్లో. సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ ఆడిషన్, సెకండ్ ఆడిషన్, థర్డ్ ఆడిషన్, ఫోర్త్ ఆడిషన్. ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఆడిషన్ మళ్ళీ చేస్తా అంటే మళ్ళా ఒక ఇప్పుడు 2000 మంది ఆడిషన్, అందులో 50 మంది తీసుకున్నారు. ఆ 50 మంది నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక 20 మంది, ఆ 20 మంది నుంచి ఒక 10 మంది, ఒక 10 మంది నుంచి ఒక 8 మంది, 8 మంది నుంచి కొంతమంది అలా. ఇప్పుడు మా ఆడిషన్లో నేను, మన ఇమాన్యుల్, ఫైమా, ఆసియా, మేమంతా ఒక ఆడిషన్. ఫైమా అని చెప్పంగానే ఏదో ఫేస్లో బ్రైట్నెస్ వచ్చింది. లేదా సీరియస్లీ ఏదో షేడ్ కనబడుతుంది నాకు సైడ్. ఆ షేడ్ నీకే కనబడుతుంది, నాకైతే కనబడదు ఎప్పుడు. ఓకే, అలా సెలెక్ట్ అయ్యారు మీరు? అలా సెలెక్ట్ అయ్యారు. ఈ ఫస్ట్ గ్రూప్లో మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు ఈ ఫస్ట్ గ్రూప్? ఒట్టేసి మనస్సాక్షి మీద ఒట్టేసి. మనస్సాక్షి మీద ఒట్టేసానంటే నాకు ఇష్టమైన పర్సన్ ఫైమే, ఎందుకంటే అది నిజంగా ఒప్పుకుంటా. ఎందుకంటే అవి మంచి ఫ్రెండ్షిప్ దానికి, అంటే ఆ అమ్మాయి ఆ ఫైమాకి నాకున్న బాండింగ్ అలాంటిది. ఓకే, అదే అందుకే నాకు ఇందాక మీరు ఫైమా అని చెప్పినప్పుడే నాకు ఆ తెలిసిపోయింది ఆ కళ. అందుకని ఇప్పుడు అందుకని నెక్స్ట్ నేను ఆ క్వశ్చన్ అడిగాను అనుకో ఈ ఆన్సర్ వస్తుంది అని చెప్పి. సో ఫైమా, ఫైమా అంటే ఎందుకు అంటే వాళ్ళందరూ, వాళ్ళు కూడా ఓకే. ఇప్పుడు ఇమాన్యుల్ గారు బాగానే మాట్లాడతాడు, ఆసియా బాగానే మాట్లాడుతుంది, వీళ్ళందరూ ఓకే. అంటే ఎక్కువ రోజులు అంటే జర్నీ చేసి మూవ్ అయ్యి వెళ్ళింది ఏంటంటే ఎక్కువ ఫైమాతోటి. నేను ఫైమా నేను ఇద్దరం జర్నీ చేసుకుని ముందుకి. వీళ్ళందరూ నార్మల్గా బాడీలో పార్ట్స్ లాంటి, ఫైమా మాత్రం హార్ట్. అబ్బా అదేం లేదు, అలా ఏం లేదు. ఓకే, అలా మీ జర్నీ స్టార్ట్ అయిన ఆ పటాస్లో అప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉండేది? అప్పుడు రెమ్యునరేషన్ చాలా అంటే చెప్పుకోవద్దు, కాకపోతే ఇలా దానికి ఉన్నాం కాబట్టి ఇలా మా జీవితాలు బాగుపడ్డాయి అని. అంటే ఇలా మాకు అంత ఇత్తాలు ఇలా మేమేంది అనేసి ఏం లేదు. ఎంత వచ్చినా మనం అంటే ఏంది ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా అయ్యే వచ్చేది అనే ఒక భరోసాతోటి ఉండిపోయినాం. అంటే 100లో ఉండేది అప్పుడు, 1000లో ఉండేది? 1000లోనే ఉండేది. పర్ డేకి? పర్ డేకి ఉండే, ఆ ఎపిసోడ్కి. అది ఎపిసోడ్కి, పర్ ఎపిసోడ్కి ఉండేది. ఓకే, వచ్చిన దాంట్లో కొద్దిగా అయినా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడడం. ఎంతసేపు ఫస్ట్ మాకేమైనా ఉండేది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా కొత్తగా చేయాలి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి ఓకే అనేసి ఒక 20-30 లైన్లు తీసుకొని వెళ్తే అందులో 5, 2, 3 సెలెక్ట్ అయ్యేటి. వేరే రైటర్ సెలెక్ట్ చేస్తారు, వేరే డైరెక్టర్? డైరెక్టర్, డైరెక్టర్ అనే దగ్గరికి వెళ్తే అది చూపిస్తే సెలెక్ట్ చేసేది. అలా ఆ పటాస్లో మీరు వెళ్తున్న టైంలో మీకు సపోర్ట్ ఇచ్చి, అరే నువ్వు బాగా చేస్తున్నావు, ఈ అబ్బాయి మంచి టైమింగ్ రైమింగ్ ఉన్న పర్సన్ అని చెప్పి బాగా భుజం తట్టి సపోర్ట్ ఇచ్చిన పర్సన్స్ ఎవరు? మంచి అంటే నన్ను బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే, ఫస్ట్ మా మేము రావడానికి కారణం మన సంతోష్ అన్న, పటాస్, పటాస్ డైరెక్టర్ సంతోష్ అన్న, తర్వాత విజయ్ అన్న, అలాగే మన సీన్ అన్న, ప్రసన్న అన్న. వీళ్ళందరూ కానీ ఏం చేసారు అంటే ఎంకరేజ్ చేసిళ్ళు, అరే మీరు చేయగలుగుతారు, చేయర్రి, చేయాలి అనేసి సపోర్ట్ చేసేవాడు. సంతోష్ అన్న ఏందనంటే నాకు ఒకటే చెప్పేటోడు, అరే నువ్వు విలేజ్ బాగా చేయగలుగుతారా, నువ్వు కొత్త లైన్లు ఇక్కడే అక్కడ ఏం తీసుకోకు, నువ్వు విలేజ్ లైన్ తీసుకో, అది ఏదన్నా కానీ నువ్వు అద్భుతంగా చెప్తావు, బాగా చెప్తావు అజ్జీ అనేసి అనేటోడు, సపోర్ట్ చేసేటోడు. పటాస్ జరిగింది, దాని తర్వాత ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, చాలా చాలా షోస్ చేస్తున్నారు. ఈ షోస్ అన్నిటికీ అంటే స్కిట్స్ మీరు రాసుకుంటారా లేకపోతే వాళ్ళు ఇస్తారా? అంటే స్కిట్లు అంటే మన కంటెంట్ని బట్టి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంగ్లీష్లో మాట్లాడినవి అవి ఉన్నాయి చూసినవా, అవి నేను ఓన్గా ఫ్లో వచ్చింది. అదే కదా, ఓన్ ఫ్లో, అది ఓన్ ఫ్లో. ఇంకొకటి కొన్ని కొన్ని స్క్రిప్ట్ ఉంటాయి, కొన్ని రాసే ఉంటాయి, కొన్ని మనం ఓన్ చేసుకొని వెళ్ళిపోవాలి ముందుకి.